తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మరో పాదయాత్రను కూడా మొదలుపెట్టారు. దీనికి కొనసాగింపుగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోనూ సీనియర్ల ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆయా జిల్లాల్లోని సీనియర్లు, కీలక నేతలు కూడా పాదయాత్ర చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్కతో పాటు మరికొందరు సీనియర్లు పాదయాత్రలు ప్రారంభించే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ జిల్లాలో ఆయన మరికొంతమంది సీనియర్లను కలుపుకుని పాదయాత్ర చేస్తే పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. నల్గొండలో మొదలుపెట్టి రంగారెడ్డిని టచ్ చేస్తూ హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయాలనేది పార్టీలో సీనియర్ల ఆలోచన. ఉమ్మడి ఖమ్మంలో బట్టి నేతృత్వంలో పాదయాత్రను మొదలుపెట్టి ఆ జిల్లాలోని సీనియర్లందరినీ భాగస్వామ్యం చేయాలని సీనియర్ నేతలు భావిస్తున్నారు. మహబూబ్ నగర్ లోనూ సీనియర్లందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి పాదయాత్ర చేయాలని ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. అన్ని జిల్లాల్లో సీనియర్ల ఆధ్వర్యంలో పాదయాత్రలు జరగాలని కేడర్ ఒత్తిడి తెస్తున్నట్లు గాంధీ భవన్ లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే కొందరు సీనియర్లు పాదయాత్రపై క్షేత్రస్థాయి లీడర్ల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తెప్పించుకుంటున్నారు. మరికొందరు నియోజకవర్గాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు. అయితే సీనియర్లంతా తలోదారి పడుతుండటంతో టీపీసీసీ అధ్యక్షుడికి పార్టీలో ఏం జరుగుతుందనేది అర్థం కావడం లేదు. వాళ్లను తన వైపు తిప్పుకునేందుకు రేవంత్ వివిధ ప్రయత్నాలు చేసినా ఫలితాలు రావడం లేదు. స్వయంగా ఏఐసీసీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ థాక్రే ఎంట్రీ ఇచ్చిన పరిస్థితులు చక్కబడలేదు. ఇప్పుడు ఎన్నికల సీజన్ సమీపిస్తున్న తరుణంలో సీనియర్లు తీసుకుంటున్న నిర్ణయాలు రేవంత్ కు తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలోనే అందరూ కలిసేలా అధిష్టానం ఆదేశాలిచ్చినట్టు సమాచారం. రేవంత్ కూడా సీనియర్లను కలుపుకుపోయేలా అడుగులు వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.